వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. దేశ రాజకీయాల్లో మోడీ అమిత్ షా వ్యూహాలను పసిగట్టి వారిని గట్టిగా ఎదుర్కొనే శక్తి నిజంగా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందా? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చంద్రబాబు మాత్రమే తెలుసుకోగలడా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బీజేపీ పార్టీకి టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతగా చంద్రబాబు నాయుడు మోడీ అమిత్ షా మీద కోపంతో ఉన్నారు. తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన మోడీని అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు పరిపాలన అంతా అవినీతిమయం, మోడీని విమర్శించే హక్కు చంద్రబాబుకు టీడీపీకి లేదని మాటల దాడి చేస్తున్నారు. ఇలా ఏపీలో తెలుగుదేశం బీజేపీ పార్టీల మధ్య మొన్నటి వరకు ఉన్న మైత్రి కాస్త ఇప్పుడు శత్రుత్వంగా మారిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు శక్తి సామర్థ్యాలను ఒక బీజేపీ నేత మెచ్చుకున్నాడు అంటే ఆలోచించాల్సిందే. కేవలం మెచ్చుకోవడంతో ఆగిపోకుండా మోడీ అమిత్ షాను ఎదుర్కొనే సామర్థ్యం ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందనే కితాబు కూడా ఇచ్చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తెలుగు వ్యక్తి మురళీధర్రావుకి ఏపీ రాజకీయాల గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. తాజాగా ఆయన జాతీయ మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తుదదాకా పోరాడే శక్తి ఉందని, ఏ ఒక్క అవకాశాన్ని తాను వదులుకోరని మురళీధర్రావు చెప్పారు. రాజకీయ కోణంలో ఎన్నికల ముందు ఆయన యూటర్న్ తీసుకుని ప్రజల మధ్యకు వెళ్లడం అసలు తప్పు కాదని, కాకుంటే ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్తారు అనుకుంటే ముందే వెళ్లారని, అది ఆయన వ్యూహంలో భాగమై ఉండొచ్చని ఆయన అన్నారు. అలాగే ఏపీలో చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవడానికి కొత్త పార్టీలు వస్తాయని, అయితే అతన్ని ఎదురించడం వారి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని, అలాగే ఏపీలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం విఫలమైనట్టుగానే జనసేన విఫలమయ్యే అవకాశాలు లేవని, అప్పటికీ ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, అయితే పవన్ కళ్యాణ్ ప్రజల నమ్మకాన్ని ఎంత చేరువవుతాడు అనే దానిపై అతని విజయం ఆధారపడి ఉంటుందని మురళీధర్రావు చెప్పడం విశేషం. ఏపీలో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ అస్తిత్వాన్ని ముప్పు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయ క్రీడ మొదలుపెట్టి ఎన్నికల కసరత్తు మొదలుపెట్టారని, అయితే ఆయన్ని ఎదుర్కోవాలంటే ఎన్నో శక్తులను ముందు ఎదుర్కోవాలని ఆయన చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో ఎంత బలమైన నాయకుడో బీజేపీ నాయకులే నేరుగా ఒప్పుకున్నట్లయింది. ఓ విధంగా చెప్పాలంటే దేశ రాజకీయాలలో తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్న మోడీకి చంద్రబాబు రూపంలో పెద్ద ప్రమాదం ఉందని వారికి ఇప్పటికే అవగాహన ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.